మునిగొడలో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలకు బీజేపీ వృత్తం తెరతీసిందని నిజాంపేట ఎంపీపీ దేశటి సిద్ధరాములు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్రలు చేసిన బీజేపీ నేతల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రడి పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మునిగొడలో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలుకు బీజేపీ ప్రభుత్వం తెరతీసిందని నిజాంపేట ఎంపీపీ దేశటి సిద్ధరాములు విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ ప్రశాంతంగా నడుస్తున్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను 100 కోట్లతో కొనాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కుట్రలు చేసి దొరికిపోయారని, ఇప్పుడు బీజేపీ నేతలు అదే చేయబోయారని విమర్శించారు. మోదీ కూడా అచ్చం చంద్రబాబులా రాజ్యాంగాన్ని అపహాసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అనంతరం పట్టుబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాలని కుట్ర చేసి బట్టబయలు అవడంతో బీజేపీ నీచ రాజకీయం తేటతెల్లం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన సొమ్ముతో ఇలా ఎమ్మెల్యేలను కొన్ని కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో ప్రశ్నించే గొంతులను అణగద్రొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని సీఎం కేసీఆర్ ముందు బీజేపీ కుప్పగంతులు సాగవన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్దే అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 70 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న సర్కార్ తమదే అని స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్లతో వృద్ధుల్లో భరోసా లభించిందన్నారు. తెలంగాణ వచ్చాక కరువు అనేదే లేదని అన్నం పెట్టే ప్రభుత్వం తమదన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు గౌస్, యూత్ అధ్యక్షుడు రాజు, రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగం స్వామి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీశైలం, శివలింగం, మల్లేశం, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. దిష్టి బొమ్మను దానం జరిగింది. మరి యొక్క మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాల మీద పడి ఆ యొక్క అధికార దాహం కోసంతో ఆ యొక్క ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కానీ మా గౌరవ ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలు తిరగబడి వారికి మరి యొక్క పోలీసులకు సమాచారం ఇచ్చి కేవలం బీజేపీ పార్టీ ప్రాంతాలకు కాకుండా మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా ఆ యొక్క ప్రభుత్వం ఏర్పడినటువంటి దురుద్దేశంతో ఇలా డబ్బుల ఎరచూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. బిడ్డ కబర్దార్.